ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఆండ్రాయిడ్ ఒకటి. ఈ ఆండ్రాయిడ్లో గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఆండ్రాయిడ్ ఇంక్ అనే ఒక ప్రాజెక్ట్ని 2003లో స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్లో డిజిటల్ కెమెరాస్ కోసం ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేయాలని అనుకున్నారు. కానీ అది 2004లో స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్గా మార్చబడింది. ఈ ప్రాజెక్ట్ని అమెరికన్ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ కంపెనీ అయిన గూగుల్ 2005లో ఈ ప్రాజెక్ట్ని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి గూగుల్ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ని అభివృద్ధి చేస్తూ వచ్చింది. సెప్టెంబర్ 2008లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 1.0ని తీసుకువచ్చింది. ఈ వెర్షన్లో గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, HTML బ్రౌజర్, గూగుల్ సెర్చ్ సర్వీస్ వంటి మరిన్ని ఫీచర్స్ని తీసుకువచ్చింది. ఈ వెర్షన్ని మొదటగా HTC డ్రీమ్ అనే మొబైల్లో తీసుకురావటం జరిగింది. ఏప్రిల్ 2009లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 1.5 కప్ కేక్ని తీసుకువచ్చింది. ఈ వెర్షన్లో గూగుల్ మరికొన్ని ఫీచర్స్ని యాడ్ చేసింది. ఈ వెర్షన్లో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం, ఆటోమేటిక్ స్క్రీన్ రొటేషన్, ఇంకా థర్డ్ పార్టీ కీబోర్డ్ యాప్స్కి పర్మిషన్ ఇవ్వడం వంటి ఫీచర్స్ని తీసుకువచ్చింది. ఈ 1.5 కప్ కేక్ వర్షన్ని మొట్టమొదటిగా శాంసంగ్ గెలాక్సీ ఫోన్ మరియు HTC హీరో మొబైల్స్ని తీసుకువచ్చింది. సెప్టెంబర్ 2009లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 1.6 డొనట్ను తీసుకువచ్చింది. ఈ వెర్షన్లో గూగుల్ CDMA బేస్డ్ నెట్వర్క్స్కి సపోర్ట్ ఇచ్చింది. అలాగే బ్లూటూత్, వైఫై, GPS వంటి టూల్స్ని ఉపయోగించడానికి పవర్ కంట్రోల్ విడ్జెట్ని తీసుకువచ్చింది. అక్టోబర్ 2009లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 2.0 మరియు 2.1లను తీసుకువచ్చింది. వీటి అఫీషియల్ నేమ్ ఎక్లైర్. ఈ వర్షన్లో టెక్స్ట్ టు స్పీచ్ సపోర్ట్ని తీసుకువచ్చింది మరియు లైవ్ వాల్పేపర్స్, అలాగే గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ వంటి ఫీచర్స్ని తీసుకువచ్చింది. ఈ వర్షన్తో వచ్చిన మొదటి ఫోన్ మోటరోలా డ్రాయిడ్. మే 2010లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 2.2ని తీసుకువచ్చింది. ఈ వర్షన్ పేరు ఫ్రోయో. ఈ వర్షన్లో వైఫై, మొబైల్ హాట్స్పాట్ మరియు ఆండ్రాయిడ్ క్లౌడ్ టు డివైస్ మెసేజింగ్ మరియు ఫ్లాష్ వంటి ఫీచర్స్ను తీసుకువచ్చింది. సెప్టెంబర్ 2010లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 2.3ని తీసుకువచ్చింది. ఈ వర్షన్ పేరు జింజర్ బ్రెడ్. ఈ వర్షన్లో గూగుల్ NFC ఫీచర్స్ మరియు మల్టిపుల్ కెమెరాస్ మరియు వీడియో చాట్, గూగుల్ టాక్ సపోర్ట్ వంటి ఫీచర్స్ను తీసుకువచ్చింది. 2011 ఫిబ్రవరిలో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 3.0ని తీసుకువచ్చింది. ఈ వర్షన్ పేరు హనీకోమ్. ఈ వర్షన్ లార్జ్ డిస్ప్లే మొబైల్స్ అండ్ టాబ్లెట్స్ కోసం తయారు చేయబడింది. ఈ వర్షన్లో మొట్టమొదటిగా మోటరోలా జూమ్ టాబ్లెట్ తీసుకువచ్చారు. అక్టోబర్ 2011లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.0ని తీసుకువచ్చింది. ఈ వర్షన్ పేరు ఐస్ క్రీమ్ శాండ్విచ్. ఈ 4.0 వర్షన్లో మరికొన్ని ఫీచర్స్ని యాడ్ చేశారు. కెమెరాని ఉపయోగించి మొబైల్ని అన్లాక్ చేయడం, బయోమెట్రిక్ సైగిన్ మరియు ఆన్ స్క్రీన్ బటన్స్ వంటి మరిన్ని ఫీచర్స్ని తీసుకువచ్చారు. జూన్ 2012లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.1 జెల్లీ బీన్ని తీసుకువచ్చింది. ఈ వర్షన్లో మరికొన్ని ఫీచర్స్ని యాడ్ చేశారు. ఈ వెర్షన్లో కంప్లీట్ గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ని తీసుకువచ్చారు. అలాగే యానిమేషన్స్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేశారు. ఆండ్రాయిడ్ టచ్ రెస్పాన్సివ్ని ఇంప్రూవ్ చేశారు. 2013 సెప్టెంబర్లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.4 కిట్ క్యాట్ని తీసుకువచ్చారు. ఈ వెర్షన్లో అంతగా ఫీచర్స్ ఏమీ లేవు, కానీ ఆండ్రాయిడ్ మార్కెట్ ఎక్స్పాండ్ అవడానికి ఈ వర్షన్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ వర్షన్ని మొదటగా గూగుల్ Nexus 5 స్మార్ట్ ఫోన్లో తీసుకువచ్చారు. 2014లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 5.0 లాలీపాప్ని తీసుకువచ్చింది. ఈ వర్షన్లో హోమ్ స్క్రీన్ మరియు లాక్ స్క్రీన్ని చేంజెస్ చేసింది. అలాగే యూజర్ ఇంటర్ఫేస్ను కూడా చేంజ్ చేసింది. తర్వాత 5.1 వర్షన్ని తీసుకువచ్చింది. ఈ వర్షన్లో డ్యూయల్ సిమ్ కార్డ్ అండ్ HD వాయిస్ కాల్స్ వంటి ఫీచర్స్ని తీసుకువచ్చింది. ఈ 5.0 లాలీపాప్ వర్షన్ని మొదటిగా గూగుల్ Nexus 6 మరియు Nexus 9 ట్యాబ్లెట్ వంటి మొబైల్స్లో తీసుకురావడం జరిగింది. 2015 చివరిలో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 6.0 మాస్టర్ మెలోని తీసుకువచ్చింది. ఈ వర్షన్లో గూగుల్ ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్ మరియు USB Type-C వంటి ఫీచర్స్ని తీసుకువచ్చింది. అలాగే ఈ వెర్షన్లో వర్టికల్ స్క్రోలింగ్ యాప్ డ్రాయర్ని తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ పేని ఇంట్రడ్యూస్ చేసింది. ఆండ్రాయిడ్ పే ఇప్పుడు గూగుల్ పేగా ఉపయోగిస్తున్నారు. ఈ 6.0 వర్షన్ని గూగుల్ స్మార్ట్ ఫోన్స్ అయిన గూగుల్ Nexus 6P మరియు గూగుల్ Nexus 5X వంటి మొబైల్ ఫోన్లో తీసుకువచ్చారు. అలాగే ఈ వర్షన్ని Pixel C ట్యాబ్లెట్లో కూడా తీసుకువచ్చారు. 2016 చివరిలో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 7.0 నాగౌట్ని తీసుకువచ్చింది. ఈ వర్షన్లో గూగుల్ మల్టీటాస్కింగ్ ఫీచర్ని ఇంప్రూవ్ చేసింది. అలాగే 2 యాప్స్ని ఒకేసారి యూజ్ చేయడానికి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ని తీసుకువచ్చింది. ఈ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ద్వారా ఒకేసారి 2 యాప్స్ని యూజ్ చేయవచ్చు. ఈ వర్షన్ని 7.0 వర్షన్ని మొదటిగా గూగుల్ Pixel అండ్ Pixel XL వంటి మొబైల్ ఫోన్స్లో తీసుకువచ్చింది.
ఆగస్ట్ 2017లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 8.0 ఓరియోని తీసుకువచ్చారు. ఈ వర్షన్లో గూగుల్ పిక్చర్ అండ్ పిక్చర్ మోడ్ని తీసుకువచ్చారు. అలాగే నోటిఫికేషన్ సెంటర్లో కొన్ని చేంజెస్ చేశారు. ఈ 8.0 వర్షన్ని మొదటిగా గూగుల్ పిక్సెల్ 2 ఫోన్లో తీసుకువచ్చారు. ఆగస్ట్ 2019లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 9.0 పైన తీసుకువచ్చారు. ఈ వర్షన్లో గూగుల్ టచ్ స్క్రీన్ బటన్స్ని రిమూవ్ చేసి వాటి ప్లేస్లో ఒక మినీ టచ్ స్క్రీన్ బటన్ తీసుకువచ్చింది. ఈ బటన్ని పైకి స్వైప్ చేయడం ద్వారా రీసెంట్గా యూజ్ చేసిన యాప్స్ వస్తాయి. ఈ యాప్స్ని రైట్ మరియు లెఫ్ట్కి స్వైప్ చేయడం ద్వారా ఆ యాప్స్ మధ్య స్విచ్ అవుతూ మల్టీ టాస్కింగ్ చేయవచ్చు. ఈ వర్షన్లో మొబైల్ డిస్ప్లేని ఏదైనా సర్ఫేస్ మీద ఉంచినప్పుడు ఆటోమేటిక్గా అది డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ అవుతుంది. ఈ ఆండ్రాయిడ్ వర్షన్ 9.0ని బ్యాటరీ లైఫ్ ఎక్స్టాండ్ చేయడం కోసం డిజైన్ చేశారు. ఈ వర్షన్ని మొదటిగా పిక్సెల్ అండ్ ఎసెన్షియల్ ఫోన్లో తీసుకువచ్చారు. సెప్టెంబర్ 2019లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 10ని తీసుకువచ్చింది. ఈ వర్షన్ని క్యూ అని పిలుస్తారు. ఈ వర్షన్లో గూగుల్ కొత్తగా న్యూ ఏపీఐస్ని తీసుకువచ్చింది. అలాగే ఈ వర్షన్ని ఫోల్డబుల్ మొబైల్స్ కోసం కూడా డిజైన్ చేయబడింది. ఈ వర్షన్లో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ని తీసుకువచ్చింది. అలాగే దీనిలో న్యూ గెస్చర్స్ని తీసుకువచ్చింది. మన మొబైల్కి వచ్చే మెసేజెస్ని నోటిఫికేషన్ సెంటర్ వద్ద రిప్లై ఇచ్చే విధంగా స్మార్ట్ రిప్లై ఫీచర్ని తీసుకువచ్చింది. సెప్టెంబర్ 2020లో గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్ 11ని తీసుకువచ్చింది. ఈ వర్షన్లో గూగుల్ డార్క్ థీమ్కి షెడ్యూల్ తీసుకువచ్చింది. స్మార్ట్ హోమ్ డివైజెస్ని కంట్రోల్ చేసే ఫ్యూచర్స్ని ఈ ఆండ్రాయిడ్ వర్షన్ 11లో తీసుకువచ్చింది. అలాగే యాప్స్కి నోటిఫికేషన్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు ఆ యాప్ మీద ఒక డాట్ రూపంలో నోటిఫికేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఫ్యూచర్స్ అన్నిటినీ ఆండ్రాయిడ్ 11లో గూగుల్ తీసుకువచ్చింది. ఇప్పుడున్న మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 75% మార్కెట్ షేర్ని ఆక్యుపై చేసింది. ఇలాగే భవిష్యత్తులో సరికొత్త ఇన్నోవేషన్స్తో కొత్త ఫీచర్స్తో మరిన్ని వర్షన్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.